పొలం కాడ అరిగడ్డి కట్టలు అట్టనే ఉన్నాయి. ఆ వారం రోజులకు ఎక్కువైతంది పొలం కోసి అట్టే ఆడదడుతున్నాయి అరిగడ్డి కట్టలేమ ఈడదడుతున్నాయి. నిన్న మొన్న వాన పడ్డది మళ్ళీ అప్పటికి వాన పడేటట్టే ఉంది పొద్దువికి. ఇంకా ఎవరు నన్ను సోపతి కానీ పట్టుకొని పోయి ఆ ట్రాక్టర్ల మీద కత్తేంద్రా అవి అట్టనే మురిగిపోయినాయి. వాన పడితే ఎట్లా పాడైతాయిరా. హాయిగా మాకు ఎరకలేదత్త, నువ్వు వచ్చి మా పనులు మాకు గుర్తు చేస్తేనే మేము చేసుకోబడతామి. ఎందుకే కోడలు పిల్ల గట్ల మీద మీద మాట్లాడుతున్నావు, ఇప్పుడు నేను ఏమన్నానని? అది అంతేనవ్వా, దాని గురించి పట్టించుకోకు. నువ్వేటో వచ్చినావు కదా ఆ పని చెప్పు. ఎందుకస్తుంది మళ్ళీ ఏదోటి మన కొంపల ఊడ్చుకపోవడానికే వస్తుంది. మంది కొంపల మీద వాడి బతుకుడే దాని బతుకు. ఎవరిదే మంది కొంప? అదన్న పర్వాదానే, దానిలు మనిళ్ళు కాదా, మనిళ్ళు దానిళ్ళు కాదా? అనే బాపు మా దొంగ పేరు నాట రాత్రి గల పొలం వేసిందాడ గాని ఎప్పుర్రా నిన్న రాత్రి. అవ్వ నువ్వు ఇంటికి వస్తావానే, పొద్దుగాల భూ వండుకుందామంటే బియ్యం లేవు, తవడని బియ్యం ఇత్తదేమో కొంచెం. అవునే అవ్వ, మొన్ననే కానీ రేషన్ బియ్యం పోసింది, అవన్నీ ఏం చేసినావు? గోంత తింటదా మీ అవ్వ? రోజుకు 5 పూటలు తిన్నాక 7 సరిపోతాయి మీ అవ్వకు రేషన్ బియ్యం. గట్ల కాదే మేఘన, ఇంకా దేవక్కకు వాళ్ళ కొడుకు కోడలు బియ్యం ఇత్తలేరట, బువ పెడతలేరట. పాపం ముసల్ది 3 రోజుల నుంచి ఉపాసం ఉంటే నాకే చూడబుద్ధి కాక మేనడాన్ని బియ్యం ఇచ్చిన. దానికి ఇవ్వకుంటే నాకు ఈ నెల మందం అవు బియ్యం. నీ అవ్వ నీకే తినడానికి గతి లేదు, ఇంకా నువ్వు ఊరోళ్ళకు దాన ధర్మాలు చెప్తానవానే. అయినా నీ పెట్టడానికి బియ్యం మా ఇంట కూడా లేవే. ఓ బాపు మొన్ననే పంట బియ్యం పెట్టి తింగానే అవునే, నేను ఒక్కనే ఉన్నానే. నీ ముద్ర కొడుకు ఉన్నాడు కానీ చిన్న కొడుకు పోయా నడుకోపో, నువ్వు నాకే నచ్చాడుతావు ఊకే. ఆలస్యం ఎందుకు తింటదయ్యా? మన సొమ్ము తినాలి, మన కొంపలు ఉండాలి, మనల్నే నాశనం చెయ్యాలి. అలా సొమ్ము తింటే అయిపోతుంది కదా. అయ్యో కోడల గట్లెందుకు అంటావు, నిన్ను ఎవరెందుకు ముంచాలని చూస్తేనే ఇద్దరు నా కడుపులో పుట్టిన వాళ్ళే కదనే. ముంచాలని లేదు కానీ తీసుకుపోవాలనుందా? ముంచాలని లేదు అంటున్నావు, నీ నంగన చేర్చుడు మా దగ్గర కాదు, నడుమే నుంచి. సరే బిడ్డ, ఇయ్యకపోతే ఇయ్యకపోతుంది, నేను చిన్న దగ్గర అడుక్కుంటా. బాబా అచ్చనెల పింఛన్ కొత్త కూడా మళ్ళీ నాకే అయ్యే, తమ్మునికి ఇట్లా ఇచ్చావు. సరే బిడ్డ నీకే ఇత్తది. ఏం చూస్తున్నావురా, గబరా నిడుపో. నువ్వేందే నిలబెట్టు. ఏందే మొన్న వడ్డ నీ పింఛన్ కొత్తలు నీ పెద్ద కొడుకు ఇచ్చినావట? మొన్న ప్రసాద్గా అడుగు పొలం కోసుకుంటానన్నాడు, రాని చేతిలో రూపాయి లేదట. ఇక పైసలున్నప్పుడే కోంచుకుందామంటే ఆను అరుపు మబ్బత్తంది అవ్వ ఎట్టని అంటే నా దగ్గర ఉన్న పింఛన్ పైసలు ఇచ్చిండ్రా. ఆను గురించి మా మంచిగానే ఆలోచిస్తాను కానీ మా గురించి ఏనాడని ఆలోచించిన ఆవే? ఒక రూపాయి కొత్త ఇచ్చిన ఆవే? గట్లెందుకు అంటున్నావురా, మొన్నటి నెల కాక అంత ముందుకు నెల పింఛన్ పైసలు మీకే ఇత్తి. ఏను బాబు అచ్చనని సొంత పింఛన్ మనకే ఇస్తుంది కానీ. అయితే నేను ఏ పని వచ్చినావు? ఎటు బియ్యం అయిపోయినాయి రా, ఒక మాడని బియ్యం ఇస్తుందేమో నచ్చింది. అయ్యో అత్త మాకే అయిపోయినాయి, పొద్దుగడ మందమే ఉన్నాయి, ఉంటే ఇచ్చేదాన్ని కదా అత్త. ఐదారు వద్దులాగా ఇట్లా బియ్యం తెస్తే ఇంటికి పంపితపో. అబ్బా అచ్చనెల పింఛన్ కొత్తలు నాకేయాలి, మర్చిపోకు. ప్రసాదో
ఏమైనా పైసలు ఇవ్వండి ఇద్దరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది ఎన్ని రోజులు ఆగుతాడు ఏం కదా కడతామే కొంచెం టైం ఖచ్చితంగా కడతాం పటేలా కొంచెం టైం ఇర్రి ఇంకెన్ని రోజులు సందీప్ మాట చెప్తారా సంవత్సరం సుంది ఇదే మాట చెప్తారు నువ్వు కదే సౌజ్ అవుతాను మీ తమ్ముడు అదే సౌజ్ అవుతారు నడు బయటికి నడు నడరా నువ్వు నడు నిన్న పది మందిరా గుంతే మీకు బాణమైన నడు అప్పుడు మీకు మానాలు వచ్చి కడతారు రాని నడు మందిర గుంతే అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చెప్తా గుంట పోతావు అప్పుడైతే టైం నడు సంగతి చెప్తారా అరే శ్రీకాంత్ అరే శ్రీకాంత్ శ్రీకాంత్ ఇదేందు భయం అప్పు కడతారా మీరు ఇద్దరు సరే 4 లక్షలు అప్పు చేశారు అయ్యాల రేపు అని కూడా 6 లక్షలు కడుపుతారు ఇప్పుడు అప్పు కట్టుడైనాడు నా బాకీ దేనుడైనాడు అయ్యో పటేల ఎంతగానో మీ అప్పు కట్టేస్తాం ఇంకెన్నడు కడతారా మన భూమి అమ్మినాడు కూడా అట్లా పైసలు పారేసి మాట్లాడదు ఇప్పుడు అబ్బా పటేల కొంచెం మెల్లగా పటేల ఇంటికి అందరు మంది భూమి కొడతాను పటేల మా ఇజ్జత్ మానం పోతే పటేల కడతాం పటేల ఇప్పుడు మీకు ఇజ్జత్ మానం కూడా ఉన్నా చూడు పటేల నువ్వు ఇచ్చిన పైసలు మేము తాగలేదు తందనాలే పొలంలో బావి 2 సార్లు తవ్వితివి అయినా నీళ్లు వాడకపోయా ఆఖరికి గా చెరువులకు వెళ్లి పైప్ లైన్ పొలం రాక గుంజించాం దానికోసం ఇదంతా కుప్పైంది పటేల గిట్ల లొల్లి పెట్టి ఊళ్ళో మా పరువు దీయకు పటేల ఏ గవర్న నాకే చెప్పగోరు 4 లక్షలు ఒక్కటే నెలలు కట్టాలి మీరు నాకు ఒక్క నెలలో గవర్న ఎట్లా వెళ్తాయి పటేల అయ్యో పటేల పటేల ఒక్క నెలలో 4 లక్షలు ఎక్కడి నుంచి రెచ్చి కడదాం అవరా పటేల మా ఇంటికి తీసుకొచ్చినవరా మీ ఇంటి మానం మీద చాలక మా చేతి కూడా దిద్దామని తీసుకొచ్చినవరా ఏం మాట్లాడుతున్నావు మరి చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు మాటలు మంచిగా రాని ఆ ఉన్నదే అన్నాడు అయినా మా ఇంటి వాడు ఏడతారేంద మీరు ఏముండరు అన్నాడే ఏ మెడిసిన్రే మాటలు మంచిగా మాట్లాడు అవే గేతోడేంది పా పిగ్గా పా ఎటు పడితే అటే మాట్లాడు ఏం చేస్తుడే మనసులో పడతలేదు ఆ పటేలు వచ్చి ఇంటికి వచ్చి లొల్లి లొల్లి వేసిపోయా ఒక్క నెలలో 4 లక్షల రూపాయలు కట్టమంటాను ఏడుకోవాలి ఎట్లా లేవన్నే వానం అంత రంజుల పడే ఎక్కడికి వెళ్ళి కట్టుడు అండి 4 లక్షల రూపాయలు ఈ ఒక్క నెల ఏడుకెళ్ళి కడతావు ఎందుకయ్యా బాధపడుతున్నావు మీ అమ్మున్న ఇల్లు ఉంది కదా దాన్ని అమ్మేద్దాం వచ్చిన పైసలతోనూ ఉన్న అప్పు కడదాం ఓ పని చేద్దామా మా అమ్మ ఉంటున్న ఇల్లు అమ్ముదామా మీ అమ్మ ఒప్పుకుంటదా ఎందుకు ఒప్పుకోలే ఒక్కసారి గట్టిగా పెరిగితే గజ్జుమంటది అది ఎందుకమ్మ నీయది మీ తమ్మును కూడా అప్పు ఉంది ఆ పటేల్ వచ్చి మీ తమ్ముని దగ్గర కూడా ఇజ్జత్ మానం తీసిండు మీ తమ్మునికి ఫోన్ చేయి ఇద్దరు కలిసి ఆ ఇల్లు అమ్మురే తమ్ముడు ఏం లేదురా అప్పు ఇల్లు గురించి ఒకటి విషయం మాట్లాడదాం అనుకుంటానా నేను కూడా అదే అనుకుంటాను సరేరా మరోసారి ఇంటికి రాండి మాట్లాడుకుందాం సరే ఇప్పుడే దాని చెప్పండి ఏం లేదురా శ్రీకాంత్ ఆ పటేలు ఉన్న పలంగా నెల రోజులు 4 లక్షల రూపాయలు కట్టమన్నాడు ఇక్కడి నుంచి కడతాం రా అందుకే మేము ఒక మాట అనుకున్నాం అవ్వుండి ఇల్లు ఉన్నది కారా ఆ ఇల్లు అమ్ముదాం అమ్మి ఆ పటేలకు పైసలు కడదాం మేము కూడా అదే అనుకున్నామే మాకేం అభ్యంతరం లేదు ఇల్లు అమ్మడానికి ఆ ఇల్లు అమ్మినాక వచ్చిన పైసలు ఇద్దరం కలిసి చెరి సగం పంచుకోవాలి మళ్ళీ నీకెక్కువ నాకు తక్కువ అని ఎసొంటి లొల్లిలు పెట్టుకోవద్దు నేను ముందే చెప్తున్నా ముహూర్తపేష లేకుండా మంచిగా వంచుకొని కలిసిమెలిసి ఉందాం మీరే లేక రేష లేకుంటే చాలు ఏ వర్రకు ఏ చిన్నంతరం లేదు thank you.
వీళ్ళందరూ కలిసి గిట్ట వచ్చిర్రు, బియ్యం బత్త గిట్ట కొనిస్తారా? బియ్యం కాదవ్వా, ఈ ఇల్లు అమ్ముదామని వచ్చిన. ఏందిరా ఏమంటా నువ్వు బిడ్డ? ఏంటిరా ఈ ఇల్లు అమ్మాలనుకుంటున్నాం. ఇల్లు అమ్ముడైందిరా? ఊళ్ళే మాకు మస్తు అప్పులైనాయి, అవి ఎట్లా తీర్తాయా? మరి ఈ ఇల్లు అమ్ముతనే మా అప్పులు తీర్తాయి. అట్లా అనుకుంటురా, ఈ ఇల్లు మీ అయ్య గుర్తం, ఈ ఇల్లును చూస్తే మీ అయ్యనే గుర్తుకొస్తాడు. నీకు ఎట్లా అమ్మ బుద్ధి అవుతుందిరా? చచ్చిపోయిన అయ్య గుర్తమని ఈ ఇల్లు ఏం చేద్దాం అంటున్నావే? ఈ ఇల్లు అమ్మద్దురా, మీ అయ్య చచ్చిపోయిన పోలే భూమి గురించి లొల్లి పెట్టుకుంటే మనిషికింత వంచిచ్చిన ఏ ఉన్నదికి ఒక్క ఇల్లే కదరా. నీ దండం పెడతారా అమ్మకుంటురా? ఏంది భూమి భూమి అని బాగా మోసుకుంటున్నావు, ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చినావా మాకు? మాట శరీరం మంచి ఇచ్చి భూమి భూమి అంటావు. నువ్వు ఆకిచ్చినావు భూమి, నువ్వు ఇచ్చిన భూమిలా బాయి తవ్వితే రెండు గుంటలు అదే బాయే. వాళ్ళకేమో ఎకరం పెట్టి భూమి ముద్ద ముద్ద అట్లనే ఉంది, మాకేం మిగిలింది మన్ను. ఏం మాట్లాడతారు, పంచుకుంటప్పుడు తెలియదా? అయినా బాయి తవ్విన మొరం గట మా భూమిలోనే వాడే. తీరా తీరా నేను ఎన్ని సార్లు చెప్పినా ఇప్పటి రాకూడదు తీర్తలేడు. ఆ మొరం వల్ల గుంటడు భూమి పోతుంది మాకు. ఇప్పుడు ఆ భూమిలో ఎందుకురా? ఇదంతా నువ్వు ఎవట్టేనే, నీ చిన్న కొడుకేమో మంచి లగున్న భూమి ఇచ్చినావు, నాకేమో రాళ్ళ పొలం డబ్బు ఇచ్చావు. ఇద్దరికి కదా ఎకరం ఎకరం భూమి ఇత్తవి, ఆలకిచ్చిన ఎకరం భూమిలో రెండు డబ్బాలు అడ్లు వండవట్టే, మాకిచ్చిన ఎకరం భూమిలో ఒకటే డబ్బా అడ్లు వండవట్టే. గిట్లుంది మా కథ. నీ ఏడు పాడగాను, ఎందుకే మా భూమి మీద గంత ఏడుపు నీకు? మీరు మంచిగా ఉన్నారా? మొన్న దీని 2 బార్లు 60,000 కమ్మకొచ్చి 50,000 అని చెప్పి 10,000 నొక్కిరు. ఇలా మీరు కూడా మాట్లాడబడుతుంది? ఎవరాడికి చెప్పింది మాట్లాడడం? ఇంటికి పెద్దలు అని చూస్తానా, మాట్లాడడానికి కొంచెం అని ఇజ్జత్ ఉండాలరా? అరే ఇజ్జత్ ఇజ్జత్ అంటే మంచిగా ఉండదురా. ఏం మాట్లాడుతున్నావు? మా బాబు గల అనుకుంటారా? వీడు బాబాయ్ పాడుగాను ఆగుండ్రా, మీ దండం పెడతా. ఎందుకు లొల్లి వేసుకుంటారు రా, నన్ను చంపుని రా అందరు పోతులా. అరే నగేష్ నీ పెద్దందర చిన్నంతరం నిలవరా, మీ చిన్న బాబుని కొట్టబొట్టేస్తావారా? మా బాబు మీదకి ఎవడన్నా చెయ్యతే నరుకుతా. నువ్వు నరికితే గాలి దొరుకుతావు, కూర్చున్నావు ఇడ. ఆగురా బాంచండి బాంచండి, దండం పెడతారా? మీ అయ్యలు లొల్లి పెట్టుకోబడుతుంది, మీరు లొల్లి పెట్టుకోబడుతుంది, ఈ దండం పెడతారా? నీ కాలు వస్తారా బాంచని వరిచి ఇట్టి అద్దురా లొల్లి అద్దురా నరేష్ నువ్వు ఊకోరా, నీ దండం పెడతారా? దీనంతటి కారణం నువ్వే అత్త. ఈ ఇల్లు అమ్ముదామంటే ఏమో ఏమో చెప్పబడుతుంది, లొల్లి చేయబడుతుంది. నువ్వు ఎంత చెప్పినా ఎంత చేసినా ఈ ఇల్లు అమ్ముడే మా అప్పులు కట్టుకుండే. అవును అంతేనే. నేను చచ్చదాక ఈ ఇల్లు అమ్ముడద్దు, కొంప అమ్ముడద్దు. నేను చచ్చదాక ఈ ఇంటనే ఉంటాను, నేను ఇంటనే చత్తరా. నువ్వెంత ఏడ్చి గోల చేసినా ఈ ఇల్లు అమ్ముడు మాత్రం పక్క. అయ్యో భగవంతుడా, మా ముసలవాడు ఉన్నప్పుడు ఇల్లు అమ్ముతాడంటే చిన్నప్పుడు ఇంటనే ఆడుకున్నారు కాదురా, ఎట్లా మా బుద్ధి అవుతుందిరా? రాబిడ్డ రాక కూర్చొని మీ అయ్య గిట్ట లొల్లి పెట్టుకుంటే మీరు అర్థం చెప్పరా? మీరు కింద చిన్నప్పటి నుంచే మీకు ఎందుకు రగ్గి పదలు లొల్లీలు కొట్లాటలు? సచ్చిన గుర్తు ఉన్న గుర్తు అనుకుంటా ఉండలేదు. రేపో మా బొమ్మ బాబు ఇల్లు అమ్ముతా అన్నాడు అమ్ముడే. నా కొడుకులే కట్టలేనుకుంటే ఇలా మాదరు కూడా కట్టలే తయారవుతారు. నా కడుపులో పుట్టిన కొడుకులే నన్ను అర్థం చేసుకుంటలేరు, గాల్లేవి అర్థం చేసుకుంటారు. కాదు బిడ్డ, ఒక గోరు చుట్టూ చెత్త అంత సాపు చేసి ఆ గోరుకు సున్నం వేసి
మొక్కాలి కదా, కొన్ని ఏర్పాటు చేయరు రాదు బిడ్డ. నేను ఒక్కడనే ఉన్నానే, ఊకేమంటే నా ఇంటికి వస్తావు? నీ చిన్న కొడుకు దగ్గరికి పో, ఓ సగం పక్క సున్నది చేయడం వారేసిన మనపో బిడ్డ. రేపు అయ్యగోరి కాడికి అందరం కలిసి మొక్కటానికి పోదాంరా. రేపు నాకు బొచ్చడి పనులు ఉన్నాయి, వీలైతే అత్త లేకుండా లేదు. రాకుండా పైసలు వారేస్తాను కాబట్టి తీసుకోపో. నేను నాకు వీలున్నప్పుడు మొక్కుకుంటా పో. అయ్యేది ఆడది వస్తుంది కాదు బిడ్డ. ఆ గోరు చుట్టు సాపు వేసి గోరికి సున్నం వేసి అయ్యకు మొక్కలుగా ఏర్పాట్లు చేయరాదు బిడ్డ. వాళ్ళు లేడా అనే ఆయనకి చెప్తుందా? ఆయనకి చెప్పిండ్రా, ఆయనకి పని తీరదట, పని బాగుందట, నీ దగ్గరికి తోలిండు. ఆయనకు అయ్యంటే ప్రేమ లేదా? ఈయన ఒక్కడే పుట్టిండా, ఈయన చెప్పమంటాడు. సరే బిడ్డ, రేపటికి ఏర్పాట్లు లేదో నేను చెప్తే గానీ, రేపైతే అయ్యగోరి కాడికి అందరం మొక్కటానికి పోవాలి. రేపా? రేపంటే నాకు వీలైతే కాదోనే. అయినా మీరు పోయి మొక్కోర్రి, మాకు వీలైనప్పుడు మేము మొక్కుంటాం. మీ అయ్య గోరికాడ ఆ ఏర్పాట్లు చూడాలి అని అన్నది కదా. పోదంపా, మీ అయ్య మీద నీకు ఎట్లావు ప్రేమ లేదు, మీ అవ్వ మీద లేదు, నాకు కూడా లేదు. కానీ మంది మానానికన్నా పోదాం, లేకపోతే ఏమనుకుంటారు లోకం? పోయేద్దా? గోరికాడికి ఓడిపోతాడు కానీ ఈ ఊళ్ళో మానానికన్నా పోదాంపా. నీకు కొడుకులు ఉండేవక్కరా అయ్యా, నీకు కోడళ్ళు ఉండేవక్కరా అయ్యా, నీకు మనవళ్ళు ఉండేవక్కరా అయ్యా, నీ కొడుకులు నీకు వరకు తుండు వేసడానికి రాలేదు అయ్యా, నీ కొడుకులు నీకు మొక్కడానికి రాలేదు అయ్యా, గిమ్ చూసడానికే నేను బతుకుంటానా అయ్యా, నన్ను కూడా నీతో తీసుకుపోతే బాబు అయ్యో, గీ బాధలు పెట్టడానికేనా అయ్యా, నన్ను వాచిపోయినవా అయ్యో, అయ్యా అయ్యా అయ్యా, నాకెన్ని కట్టాలు పెట్టిపోయినవు అయ్యా. అయ్యాయ్యాయ్యాని కొడుకులు అచ్చిండ్రు అయ్యో, వయ్యాని కోడళ్ళు అచ్చిండ్రు అయ్యా, వయ్యా నీకు మప్పు డాలికి అచ్చినవు అయ్యో, అయ్యా 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 బాధాలు అయ్యకు మక్కు బిడ్డ.
కాదు ఇప్పటికైనా మీరు వచ్చినందుకు నాకు తృప్తయిందిరా నేనే అయ్యనే ప్రేమతో రాలేదే ఊళ్ళో నలుగురు నాలుగు రకాలు అనుకుంటున్నాను వచ్చిన లేకుంటే సచిన అయ్యమైన ప్రేమతోనో బతుకున్న నీ మీద ప్రేమతోనో రాలేదే ఆ నలుగురు ఏమనుకున్నా మంది మానానికే వచ్చినాం కొడుకులకు ఎంత అప్పైంది ఎంత కష్టపడతారో అన్నది పట్టేలేదు అసలు నువ్వు తల్లివేనా నీ అవ్వ కూకులు కొద్ది బాగా నీ అక్క తిని రెండు దండేనా మంచిదేనా ఇల్లు అమ్ముడేనే ఏందే బతుకున్న కొడుకుల కంటే సచిన అయ్యమైన ఆరాటం ఎక్కువ అవుతుంది నీకు అంతపాటు నువ్వు చచ్చిన అయిపో ఆ ఇల్లు అన్న దక్కు మాకు నా రెండు సార్లు దాగి నా గుండెల మీద ఆడుకుంటే నా గుండెల మీద నచ్చారయ్యా నీ గుర్తు గుంచుకుంటే ఇల్లు అయ్యా ఇల్లు అమ్ముతాను అంటారు అయ్యా నన్ను కూడా నీ తోడు తీసుకుపోతే ఇది సత్తా సత్తా అంటది ఇది ఎప్పుడు దత్తది మంది పనులు ఇస్తుంది ఇది ఇది ఎప్పుడు దత్తది మనం ఎప్పుడు చూస్తాం ఏడ్చి ఏడ్చి కాలి తప్పినట్టుంది అత్త ఓ అత్త ఏమైందే అది ఏడ్చి కాయలు తప్పినట్టున్నది ఆ ముఖాన్ని నా నీళ్ళు కొట్టవు అత్తమ్మా ఓ అత్తమ్మా అత్తమ్మా ఏమయ్యా మీ అబ్బ చచ్చిపోయింది అత్తమ్మా అయ్యో అయ్యో మొసాకి ఏమైంది అయ్యో అయ్యో ఏమైంది మా అత్తమ్మ చచ్చిపోయింది పోసా చచ్చిపోయిందా అరే మీరు ఎంత బాధ పెట్టారా పోసాను మీకు ఒక విషయం ఎరికానారా ఏంటిది ఏ విషయం ఆ రోజు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపెట్టిన గారా తెల్లారే మీ అమ్మ మా ఇంటికి వచ్చింది ఏంది మీ ఇంటికి వచ్చిందా అయితే వచ్చి ఏమన్నది పట్టేల నీ బాంచని కాలు ముక్త పట్టేల నా కొడుకులు నేమనుకుని నాలుగు తల్లి ఇజ్జక్కి ఎక్కుర్రి అల్లు అయి ఉన్నప్పుడు ఎవరి దగ్గర పోయి చేయి దాపలే వాళ్ళు వాళ్ళు బాగున్నారు అని వాళ్ళు నెట్వర్క్ తండ్రి ఇచ్చకుని బాంచిన బాకేద నేను కాడితే నేను తీర్త బాంచని కాలు ముక్తాలని ఏమనకు బాంచని కూడా మీ అమ్మ మా ఇంటికి వచ్చింది ఏమన్నా దొరికేనారా వచ్చేమన్నది బాంచ నీకు ఆలు మొక్తా నా ఇల్లు నీకు అమ్ముతా ఆ ఇంత బాగున్నారో పైసలు ఆపుకొని మిగిలిన పైసలు నా మనవల పేరు మీరు అకౌంట్ లో ఇరు బ్యాంకుల నీ బాంచని పట్టల కాలు మొక్తా లేకపోతే వాళ్ళు ఇవారికి ఎంత ఆగం చేసిరో రూపాయలు ఇవి కూడా కట్టిన ఆగం చేస్తారని భయం అవుతుంది కనీసం నా మనవలన్నీ బతుకుతారు రేపటి కల్లా మా తాతన్ని ఏమి ఇచ్చిందంటే ఇది ఇచ్చిందని కూడా చెప్పుకుంటారు బాంచని కాలు మొక్తా నా ఇల్లు నీకే అమ్ముతా నువ్వేమంటు ఆ ఇల్లు మీ భర్త జ్ఞాపకం అండిగా అది అమ్ముతెట్లా నా భర్త బతుకున్న కానీ నా కొడుకుల గురించి ఆలోచించటోడు నేనేమైనా పర్వాలేదు నేను రోడ్డు మీద పడ్డ పర్వాలేదు బాంచను నేను ఆ ఇల్లు అమ్మి వాళ్ళు అప్పు కడతాను నువ్వు వాళ్ళని ఏమనుకుని బాంచని కాలు మొక్కుతా నా కొడుకుల కన్నా నాకు ఇల్లు ఏమి ఎక్కువ కాదు బతుకున్నప్పుడు నేను ఎంత కష్టపెట్టినా మీ తల్లి మీ గురించి ఎంత ఆలోచించిందిరా Ha 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 ha
అమ్మా నువ్వు బతికినావు రోజు మా కోసమే బతికినావు కాదమ్మా, నిన్నెప్పుడు మంచిగా చూసుకోవడం కాదమ్మా. నువ్వు మా ఇంటికి బియ్యం కోసం వస్తే ఒక గుప్పెడు బియ్యం కూడా నీకు ఇవ్వలేగానే మా గురించి ఎంత ఆలోచించినవే అమ్మాని మాటలు అన్న కాదమ్మా. అయ్యో అరే మీరు ఏం మాట్లాడుతున్నారు, బాబు చచ్చిపోతే గోరి సున్నం వేస్తాను కన్నా రాలేదు, ఇంకా పువ్వులు చూసుకున్నాడు, మూడు పూటలు తిని పెట్టినాడు ఉపవాసం ఉండి, ఏం మాట్లాడుతున్నారు బాబు బాబు. నువ్వు బతుకున్నప్పుడు మూడు పూటలు పెట్టి నువ్వు ఒక్క పూట తినపోదు బాబు, బాబు అల్లారుకుంటున్నావు బాబు, నీ కోరిక సున్నమేననుకున్నానేదే, కనీసం ఒక్కే అనుకున్నానేదే పాపి చెల్లవే బాబు. మా అబ్బాయి మా గురించి ఆలోచించారు, మా పిల్లల గురించి కూడా ఆలోచించారు, కానీ ఏనాడు కూడా మేము వీళ్ళ గురించి ఆలోచించలే, కనీసం బుక్కెడు పువ్వు కూడా పెట్టలే. అబ్బాయి మమ్మల్ని క్షమించుర్రే. పటేలా దయచేసి మా అమ్మ నాన్న ఇల్లు మాది మాకు ఇచ్చే పటేలా, తన తాకట్టు పెట్టారా మేము ఆ ఇల్లు తీసుకుంటాం పటేలా, కనీసం మా అమ్మ నాన్న గుర్తుగా ఇల్లు మాకు ఈ పటేలా, ఎట్లా వేసి నీ అప్పుడు నీకు కడతాం పటేలా. మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ ఇల్లు మాకు ఇచ్చిల్లు, నేను చచ్చిదాకా అన్నదే పట్టుకుంటాం పటేలా. పటేలా ఆ ఇల్లు అమ్ముదామే అవ్వ అంటే మా అన్నది, అరే ఈ ఇంట్లుంటే మీ అయ్యతో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నది పటేలా, ఇప్పుడు ఆ ఇంట్లో మేముంటే మా అవ్వయ్యతో ఉన్నట్టు అనిపిస్తుంది పటేలా, మాకు దయచేసి మా ఇల్లు మాకు ఇచ్చాయి పటేలా. బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా మంచిగా చూసుకోరు, అదే చనిపోయిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి ఏడుస్తారు. అసలైన మన బలగం మన బలం మన కన్న తల్లిదండ్రులే, వాళ్ళు బతుకున్నప్పుడే మంచిగా చూసుకోవాలి, చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా కూడా వృధానే. మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు, బ్రతికున్నన్ని రోజులు అందరితో ఆనందంగా కలిసి ఉండాలి. వెల్కమ్ టు ప్రవీణ్ జయరామరాజు యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.